ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన అదిరిపోయే శుభవార్త వచ్చింది. సీఎం కేసీఆర్ సమీక్ష, రైతు బంధుపై కీలక ప్రకటన. ఫ్రెండ్స్, మీరు తెలంగాణలో ఉంటూ మీరు రైతులు అయితే కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. అదిరిపోయే శుభవార్తలు వచ్చాయి. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ ఎప్పుడూ మిస్ కాకుండా ఉంటారు. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతులకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. రాష్ట్రంలో రైతు బంధు సహాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రావు అధికారులతో ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులకు 100% నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని, ఆయన భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి ఇది నాంది పలుకుతుందని ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు 25 కోట్లతో మనకి అతి పెద్ద అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజ్ మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మాణం ఈ దసరా నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు బంధు సహాయం ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మనకి మాట్లాడమని జరిగింది. ఈ కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంతా మనకి ఎట్లా పడితే అలాగైతే అయిపోయింది. ఎక్కువగా రైతులు అనే వాళ్ళు ఇబ్బంది అనేది అయితే ఎదురు చేస్తారు, అంటే ఫేస్ అవుతున్నారు. రైతు బంధు సహాయం విడుదల చేసింది. అధికారులు ఎంతో సామాన్యతంగా వ్యవహరించిన రైతులందరికీ సకాలంలో రైతు బంధు సహాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం పరంగా 99.9% మంది రైతులకు రైతు బంధు సహాయం అందిందని, ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా వెంటనే వారిని గుర్తించి సహాయం చేయాలని, ఏ ఒక్కరూ మిగలకుండా చిట్ట చివరి రైతు వరకు రైతు బంధు సహాయం అందించాలని మంత్రులు తమ జిల్లాలో ఎమ్మెల్యేలు తమ ఏరియాస్ వరకు వాళ్ళే రైతులందరితో సహాయం అందించేటట్టు, ఇంకా ఎవరైనా మిగిలిపోయినా అనే విషయాలు వెంటనే తెలుసుకొని అందరికీ తప్పకుండా డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని, కాస్తులో ఉన్నప్పటికీ కొంతమంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్ల వాళ్ళకి రైతు బంధు అమౌంట్ అనేది రావట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేసి జిల్లా కలెక్టర్లు అలాంటి అయితే అంటే వాళ్ళు గుర్తించాలని చెప్పి చెప్తున్నారు. ఇలా ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా మీ జిల్లా కలెక్టర్లో లేకపోతే ఈ అగ్రికల్చర్ ఆఫీసులలో వెళ్ళి మీరు కలిస్తే మీకు తప్పకుండా రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ఇలాంటి స్టెప్స్ అయితే తీసుకైతే వచ్చింది. రాష్ట్రంలో రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పండు సాగు చేస్తున్నారని, మొక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు, ఇది గొప్ప పరివర్తన, నియంత్రిత సాగు పద్ధతి 100% విజయవంతం చేయాలని చెప్పి అయితే భావించారు. అండ్ మీకేంటంటే తప్పకుండా మంచి రేట్ అయితే వస్తుంది. అండ్ తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. రైతుల స్పందనపై ప్రభుత్వానికి ఎంతో స్ఫూర్తినైతే ఇస్తుంది. రైతుల కోసం ఇలాంటి మంచి మంచి అయితే ఇంకా చేస్తామని చెప్పి, అండ్ ఇంకా ఎవరైతే రైతు బంధుకి అప్లై చేసుకోకపోయినా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడే వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది. ఎంత త్వరలో మనకి కోల్డ్ స్టోరేజ్లో చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. వీళ్ళపైన ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఫస్ట్ షేర్ చేస్తాను. సో ఇంతరండి ఈ వీడియోకి. ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది అసలు ఏమవుతుంది అని. షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.